पदना मंद चल पैस्थित राष्ट्र प्रभुत्म पट्टुकान पैस्थित का राष्ट्र प्रभुत्म खाली को वैसे पैस्थित मध्य जगन गुर्रक अने सर की मल्ल टापिक डवर्ट मल्ली टापिक डवर्टारी चल फोटो पड़ता अम्म फोटो पड़ता ना फोटो पड़ता अय्या चंद्रबाबू अय्या राधाकृष्ण आंध्रज्योति अय्या रामोजीराव अय्या टीवी फाइव मिम्मल अड़ता अय्या इंटर कुट गोड़वा अड़ता अवी घर घर की हानी इवन प्रति इंट विषय वीटी स्वार्थ कोसम वीटे चूप्चा वीट निजाको निजाल वक्री चूप्चम इवन मे प्रजल ध्यास प्रश्न सामधान चपंडी संवसराू चत ఎమ్మోయూలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా ఆ ఎమ్మోయూలు నేను బయట పెట్టలేను వాడుకోలేను ఎందుకంటే ఎమ్మోయూ బయటికి పోతే రాజశేఖరరెడ్డి గారి కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎమోయూ నా చేతిలో ఉన్న ఒక మీడియా హౌస్ కు పోలేదు కోర్టు మెట్లు ఎక్కలేదు ఎమోయూ అలాంటి ఎమోయూ ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు ఈ రోజు విజయమగారి రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఇడిచడము అంటే అది దుర్మార్గం కాదా అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను ఇది చూడడానికే బతుకున్నానా అని బాధపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి బేలు రద్దు అవుతుంది కాబట్టి ఈ రోజు అమ్మను కోర్టు కీర్చాను అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టు కీర్చొచ్చా అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టు కీర్చారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యం అని పొనుగోలు సుధాకర్ గారు
మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఏడుస్తారు, తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్లో చార్జ్ షీట్లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. గత కొన్ని రోజులుగా గుడ్డి వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈరోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకావళ్ల వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కార్ యాక్సిడెంట్ ను ఈరోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అంటున్నారు. నా మనవ దగ్గరికి పోతే అదో కథ. ఈరోజు శనిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారల్లా, ఇంత నీతిమారిన సిగ్గుమారిన మాటలు కథలు అల్లల్లా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలా? చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జిగుర్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ అన్నకు ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాము, డిగ్నిఫైడ్ గా అందరు హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు, రెండు లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది.